పెద్ద డాక్టర్కే నా మీద రిపోర్ట్ ఇస్తావరా? ఎన్ని గుండెలరా నీకు? ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త ధ్యాన చూపడం అని ఇటువంటి అగాయిష్టం చేస్తావా? యు ఆర్ సంబర్లీ డిస్మిస్. గెట్ అవుట్. ఒక్కసారికి ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టామంటే పోలీసులు పిలిపించే విల్ గెట్ అరెస్టెడ్. గెట్ లాస్ట్. ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తుంది. నమస్కారం. నమస్కారం అమ్మా. హేమని పిలిపిస్తాను, కూర్చోండి. హేమో పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి అంతా పయోడుదయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఇక్కడయ్యా? అయ్య బాబాయ్, ఇక్కడ అండి. ఏమిటి సంగతి? కుచ్చుకుని పిచ్చుకులి చూడు, ఎవరొస్తున్నారో చూడు. ఇన్ని హేమా, నేనే మీ అత్తయ్యని. మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు, కాస్త ఒడ్డి చేసింది కదా. పాపం తెచ్చి నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాట కదా సరస్వతి. నిజమే, మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరి గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి. నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధకన్నానా? ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోకపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి గాని పెదాలు ఎందుకు కదులుతాయి? నువ్వు కూడా కొట్టేవే పిచ్చి. నీకా నాకా? ఓహో పిచ్చి. ఇందాక నువ్వు ఆ పాపనిచ్చేవే ఇదిగో
నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. కానీ పాప బుజ్జోడు లేదు. నువ్వు వచ్చేవాళ్ళు పడపడతావా? పాప బుజ్జుంటుంది. Thank you.